ప్రపంచమంతటా గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పై ప్రకాశం జిల్లా కంభంలో పాఠశాల విద్యార్థులు గ్రామ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సచివాలయం ఎంఆర్ఓ కార్యాలయం నుండి కందులాపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సెక్రటరీ మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నేను మా సచివాలయ సిబ్బంది, మా వాలంటీర్స్ తో, అలాగే స్కూల్ పిల్లలతో కలిసి అందరితో కరోనా వైరస్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ మా ఏరియా మొత్తంలో క్రియేట్ చేస్తున్నాము. దీనివల్ల వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళని మా ఎన్ఎంసీ కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే మేము వాళ్ళని సరైన విధంగా ట్రీట్ చేస్తాం. వైరస్ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినా తుమ్మినా లేదా స్నీజింగ్ చేసిన అలాంటి వ్యక్తులు దగ్గరలో ఉంటే 1 మీటర్ దూరంలో లోపల ఉన్న వారికి వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యాధి రాకుండా ఉండాలి అంటే దూరంగా ఉండాలి.